వెల్కమ్ టు ద కోర్స్. లెస్ ఈజ్ మోర్. ఇప్పుడు సేల్స్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అన్నీ పెట్టుకుంటారు, ఈ ఐటమ్ ఆ ఐటమ్ ఆ ఐటమ్ ఐటమ్ మొత్తం పెట్టుకుంటారు. దీంతో సేల్స్ అనేవి తక్కువ జరుగుతాయి. మనం ఏమనుకుంటారంటే చాలామంది ఎక్కువ ఐటమ్స్ ఉంటే ఎక్కువ సేల్స్ జరుగుతాయి, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని అలా ఉంటుంది. అలా ఉండదు, ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. సేల్స్లో చూసినట్టయితే అన్ని ఐటమ్స్ పెట్టడం కంటే ఒక్క ఐటమ్ ప్రోడక్ట్ సేల్ పెట్టినా బెస్ట్. అందులో ఏం చేయాలంటే కేటగరైజేషన్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రోడక్ట్స్ యొక్క ప్రైజింగ్ పెట్టాలి. ఇప్పుడు సపోజ్ చేయండి బ్యాగ్ స్టోర్ ఉంది, జస్ట్ అన్ని రకాలుగా బ్యాగ్స్ పెట్టండి. ఓన్లీ బ్యాగ్ స్టోరే, అన్ని రకాలుగా బ్యాగ్ స్టోర్ పెట్టచ్చు. లేదంటే ఒక్కటే టైప్ ఆఫ్ బ్రాండెడ్ ఐటమ్ ఉన్న బ్రాండ్ పెట్టండి. ఆ బ్రాండ్ పెట్టే ఒకటే ట్రెండ్స్ అనే ఒక కంపెనీ ఉందనుకోండి, అదే ట్రెండ్స్ కంపెనీ ఒక బ్రాండ్ పెట్టండి. బ్రాండ్ పెట్టేసి ట్రెండ్స్ కంపెనీ ఒక బ్రాండ్లో ఈ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ పెట్టండి. అందులో ఏం జరుగుతుందంటే కరెక్ట్ బయింగ్ కస్టమర్ మీ దగ్గర వస్తారు, అంటే కొనే వాళ్ళే మీ దగ్గరికి వస్తారు, మిగతా వాళ్ళు అసలు రారు, మీ షాప్కి రారు, మీరు టైం వేస్ట్ చేయరు. అంటే అక్కడ ఏం జరుగుతుంది, మీరు కరెక్ట్ కేటగరైజేషన్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎక్కువ హెడేక్ అనేది ఉండదు. మీరు అప్పుడప్పుడు ఎగ్జాంపుల్గా చూడండి, మీ ఏరియాలో ఒక కంపెనీ ఒక షాప్ ఉంటుంది, ఒక జీన్స్ ప్యాంట్ షాప్ అనుకుందాం. అక్కడ వాళ్ళు ఏమంటారంటే ఒకటే టైప్ ఆఫ్ జీన్స్ బ్రాండ్ అక్కడ ఉంటుందని చూస్తారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆలోచన ఎలా ఉంటుంది, రోడ్డు మీదకి వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు అక్కడ చూస్తారు షాపులు చూస్తారు, అరే అక్కడ ఎక్కువ మంది ఎవరు లేరు బాబు, ఎవరు కొంటలేరు, ఎవరు కొంటారు ఈ ఐటమ్ని, ఎవరు కొంటారు, ఇంత కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి అక్కడ ఎవరు కొంటారు, అందుకు షాప్ ఖాళీ ఉన్నది అన్నట్టు చాలామంది చెప్తారు. అలా ఉండదు. ఏంటంటే అక్కడ ఒక కస్టమర్ వెళ్ళినా కానీ ఒక 10 ఐటమ్స్ కొనిస్తారు, ఎందుకంటే ఆ కస్టమర్ బయింగ్ కస్టమర్ ఉంటాడు, బయింగ్ కస్టమర్, జస్ట్ జనరల్ కస్టమర్. ఇప్పుడు ఎక్కువ మంది మన షాప్కి వచ్చేసి మన బిజినెస్ వచ్చేసి నిలవడం కంటే ఒక కస్టమర్ వచ్చేసి కొనడం బెస్ట్. అలా ఒక 1 డేలో సింగిల్ డే ఒక 10 కస్టమర్స్ వచ్చినారనుకోండి, ఒక 10,000 ఐటమ్ కొనేసినారనుకోండి, అప్పుడు మీ ప్రాఫిట్ చూడండి ఎంత ఉంటుంది. అదే మీరు 100 కస్టమర్స్కి మాట్లాడుతున్నారు, చిన్న చిన్న ఐటమ్స్ కొంటున్నారు, జస్ట్ టైం వేస్ట్ చేస్తున్నారైతే మీకు అంత సేల్స్ అనేవి ఉండవు. కాబట్టి పర్ఫెక్ట్గా బ్రాండెడ్ ఐటమ్స్ కావచ్చు, లేదంటే ఒక సింగిల్ టైప్ ఆఫ్ ఐటమ్ని మీరు కేటగరైజ్ చేసేసి, లేదంటే సింగిల్ కాకుండా కానీ ఒక 1, 2, 3 ఐటమ్స్ కానీ అలా చేసేసి, ఎక్కువ కాదు నేను చెప్పేసి 100లో ప్రోడక్ట్స్ డిఫరెంట్ కేటగిరీస్ పెట్టేసి ఇది అమ్ముతున్నారు అది అమ్ముతున్నారు, అందులో చాలా టైం వేస్ట్ అవుతుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది, సేల్స్ అనేవి తక్కువ ఉంటాయి, కస్టమర్ హెడేక్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీకు కస్టమర్ హెడేక్ ఉండదు, చాలా ఒకటే బ్రాండ్, ఒక 1 or 2 బ్రాండ్స్ ఉంటాయి, అందులో వాళ్ళు కొనే కస్టమర్సే వస్తారు, మిగతా వాళ్ళు రారు, కాబట్టి ఆ హెడేక్స్ ఉండవు. అంటే లెస్ ఈజ్ మోర్, అంటే మీరు తక్కువ ఐటమ్స్ పెట్టి కరెక్ట్ బ్రాండింగ్ చేసి కరెక్ట్ ప్రైజింగ్ పెట్టేస్తే మీకు చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. అయితే ఈ స్ట్రాటజీస్ని యూజ్ చేసేసి కేటగరైజేషన్ చేసి ప్రోడక్ట్స్ పెడితే మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్స్ వేరే ఐటమ్ గురించి చెప్తాను.